నేనైతే సూపర్గా ఉన్నాను, మీరు ఎలా ఉన్నారు అనేది నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నేను ఈరోజు వచ్చేసి చూడండి, మనకేంటంటే పట్టీలు అన్నమాట, సిల్వర్ ఐటమ్స్ ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది నేను ఈరోజు మీతో షేర్ చేస్తాను. సో చూడండి, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం డైరెక్ట్. సో చూడండి, ఎంత అసలు బ్లాక్గా అయిపోయాయి కదా నా పట్టీలు. సో క్లీన్ చేసుకోవాలి, ఎలాగో మీతో షేర్ చేయాలి కదా, ఏది వదలం కదా ఏ వీడియో కూడా. సో ఫ్రెండ్స్ చూడండి, పట్టీలు ముందుగా మనం ఒక బౌల్ తీసుకోవాలి. సో ఆ బౌల్లో ఏంటంటే మనం పేస్ట్ వేసుకోవాలి, ఎనీ పేస్ట్. సో వైట్ అయితే ఇంకా బాగా రిజల్ట్ కనిపిస్తుంది మీకు, నా దగ్గర సెన్సిటివ్ ఉంది అదే యూజ్ చేస్తున్నాను. సో పేస్ట్ వేసుకోవాలి, దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసి మనం కొంచెం పేస్ట్ని కరగనివ్వాలి అన్నమాట. బ్రష్ తీసుకోండి, ఒక ఓల్డ్ బ్రష్. సో దాంతో కరగనివ్వాలి అన్నమాట అంతా పేస్ట్ అంతా. ఫస్ట్ టైం నా ఛానల్లోకి ఎవరైనా వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, వీడియో ఎండింగ్ వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో మనం ఇలా వాటర్ని కరగబెట్టిన తర్వాత దీంట్లో వేసుకోవాలి అన్నమాట. సో దీంట్లో వేసుకోవాలి. సో ఒక 10 to 15 minutes మనం అలా వదిలేసిన తర్వాత చూడండి, వదిలేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను నేను ఎంత వాటర్ అంతా చూడండి ఎంత మురికిగా అయిపోయాయో. సో ఆ తర్వాత మనం ఓల్డ్ బ్రష్ ఒకటి తీసుకొని మొత్తం మనం పార్ట్ పార్ట్ నీట్గా కొంచెం ఇలా క్లీన్ చేసుకోవాలి అన్నమాట. సో రబ్ చేసుకోవాలి అన్నమాట. చూడండి, కొంచెం డిఫరెన్స్ అనేది కంపల్సరీ మీకు తెలుస్తుంది, చాలా వైట్గా అయిపోతాయి. సో ఇలా అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక ఫ్రెష్ వాటర్ తీసుకోవాలి అన్నమాట. సో ఫ్రెష్ వాటర్లో చూడండి, క్లీన్ చేసుకున్న తర్వాత డిఫరెన్స్ అనేది మనకి తెలుస్తుంది. మళ్ళీ ఒక ఫ్రెష్ వాటర్ తీసుకొని దాంట్లో సోడా వేసుకోవాలి అన్నమాట. సో కొంచెం సోడా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మనం మళ్ళీ ఒక 10 to 15 minutes అలాగా పెట్టాలి అన్నమాట. సో మీరు ఎంతసేపు అయితే మీరు స్టోరేజ్ అంటే స్టోర్ చేస్తారో అంత కంపల్సరీ మనకి డస్ట్ అనేది రిమూవ్ అయిపోతుంది, క్లీన్గా అయిపోతుంది అన్నమాట. సో ఆ తర్వాత అయిపోయిన తర్వాత ఒక్కసారి తీసుకొని మళ్ళీ మనం బ్రష్తో క్లీన్ చేసుకుంటే మనకి చాలా అసలు ఎంత సిల్వర్ అనేది చాలా వైట్గా అయిపోతుంది, ఉన్న డస్ట్ అంతా రిమూవ్ అయిపోతుంది. సో బ్లాక్గా ఉండవు, చాలా వైట్గా అయిపోతాయి. చూడండి, ఒక్కసారి మళ్ళీ ఫ్రెష్ వాటర్తో క్లీన్ చేసి మీకు చూపిస్తాను ఎలా అయిపోయాయో, ఒక్కసారి మీరే చూడండి. చూడండి అసలు ఎంత డిఫరెన్స్ తెలుస్తుందో ఫస్ట్కి అండ్ లాస్ట్కి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్ ఫ్రెండ్స్.